నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులు విడుదల చేయమని అడగడం హాస్యాస్పదం. మంత్రి పత్తిపాటి: టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు. కల్తీకారం కలిగి ఉన్న వారంతా స్వచ్ఛందంగా స్పందించాలి. మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి మద్దాలిగిరి ఆధ్వర్యంలో 48వ డివిజన్లో జన చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. జన చైతన్య యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కమర్షియల్ ట్యాక్స్ ఎన్జీఓస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాల్గొనేటువంటి అవకాశం కలగడం చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా జన చైతన్య యాత్రలు అదేవిధంగా మెంబర్షిప్ కలిపి తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీని కొత్త కాదు, ఎప్పటి నుంచో 1963 నుంచి కూడా ప్రజల మధ్య ఉండాలనేటువంటి ప్రజల యొక్క కోరికలు పెంచుకోవాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ఆ రోజున కూడా జన చైతన్య యాత్ర పెట్టాం. ప్రతిసారి కూడా జన చైతన్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మధ్యలో హైదరాబాద్కు పాల్గొని జన్మభూమి అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా జన్మభూమి ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం తెలుగుదేశం పార్టీ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల కొరకు వచ్చినటువంటి పార్టీ, ప్రజలకు సేవ చేయాలనేటువంటి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఈ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఒకవైపు మహానాడు జరుపుకోవడం, ప్రజల యొక్క సమస్యలు రాష్ట్రం యొక్క సమస్యలు చర్చించడం, వాటిని కార్యరూపం దాల్చడం అదొక కార్యక్రమం అయితే ప్రజల మధ్య కూడా వెళ్ళాలి, ప్రజలను కూడా కలుసుకోవాలి, ప్రజల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి ఇది ఒక మార్గం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ సూత్రం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 34 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా జరుగుతూనే ఉంది. అందుచేత ఎప్పుడైనా కార్యక్రమాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలామంది రిప్రజెంటేషన్ ఇస్తారు ప్రజలు, కానీ అది కాదు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే స్వయంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారితో సహా ఈ యొక్క జన చైతన్య యాత్రలో పాల్గొంటూ ఉన్నాం. దీనివల్ల మనకు ఉండేటువంటి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు ఇప్పటికే చాలామంది అంటున్నారు ప్రతిపక్షాలు, ఏదో మేము సమస్యలు పరిష్కరించలేదని, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదనేటువంటి విధానంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ప్యాంప్లెట్స్ పంచిపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్యాంప్లెట్స్ అన్నీ కూడా మేము చేసినటువంటి సమస్యల పరిష్కారాలన్నీ కూడా ఈ ప్యాంప్లెట్లో చెప్పడం జరిగింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని బీజేపీ అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ భూములకు భూసార పరీక్షలు చేయడం, యూరియా పారిశ్రామిక అవసరాలకు మరలకుండా చేయడం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా పత్రికా సమావేశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పర్యటన రానున్నారు. ఆ సందర్భంగా రేపు శనివారం నాడు 26వ తారీఖున 3 గంటలకి తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు మహాసభ పేరిట ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ బహిరంగ సభకి ఇచ్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రైతుల కోసం అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఇంతకుముందు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా
ఏదో మాటలు చెప్పి పబ్బం గడిపే విధంగా చేశాయి కానీ రైతులకు నిజమైనటువంటి సేవ చేసినటువంటి సందర్భాలు ఏది లేవు. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఈ ఎరువులు అధిక ధరలకు అమ్మటం, అలాగే బ్లాక్ మార్కెట్లోకి పంపించడం జరిగినటువంటి విషయాన్ని కట్టడి చేస్తూ యూరియాకి ఒక వేప మందు పూర్తి చేసినటువంటి యూరియాని సప్లై చేయడం వలన యూరియా అనే బయట రంగాల్లోకి అది బ్లాక్ మార్కెట్లోకి పోకుండా అరికట్టబడింది. తద్వారా ఎవరైతే నిజంగా రైతులుగా ఉండి వాళ్ళ యొక్క పొలాల్లో యూరియా ఉపయోగించుకుంటున్నారో వారికి మాత్రమే ఆ యూరియా సబ్సిడీ రేట్లు వచ్చే విధంగా చేశారు. అలాగే పంట బీమా పథకాలు ప్రవేశపెట్టారు. ఇంతకుముందు పంటలు కనుక ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చాక నష్టపోయినట్లయితే దానికి నష్టం రావడం చాలా రోజులు పట్టేది, చాలా కాలం పట్టేది, వస్తువులు తెలియనటువంటి సందర్భాల్లో ఉంది. మోడీ గారు అయినటువంటి ఇబ్బందిని గమనించి చేసినటువంటి నిజంగా కనుక పంట చిన్నగా నష్టపోయిన వెంటనే వాళ్ళు కనుక ఒక మనకున్న సెల్ ఫోన్తో కనుక ఒక ఫోటో తీసి కనుక పంపిస్తే తక్షణమే ఆ నష్టంలో 25% ఇమ్మీడియట్గా పంపించడం కానీ, అలాగే విత్ఇన్ 2-3 నెలల్లోనే యొక్క పంట యొక్క భీమాని వాళ్ళకి అందించే విధంగా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే రైతులకి ముఖ్యమైనటువంటి అవసరం నీరు. ఈ నీటి యొక్క సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో నీటి సమస్య వలన కొంతకాలం పంటలు విరామ సమయం కూడా పాటించేటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా మనకి వరి పండేటువంటి గోదావరి జిల్లాలో కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు వరి పంట వేయకుండా ఉన్న సందర్భంగా జరిగింది ఈ మధ్యకాలంలో. దీనికి కారణం ఈ యొక్క నీటిని సక్రమంగా వాడుకోలేకపోవడం, వర్షాలు వచ్చినప్పుడు ఏమన్నా నీరు అనవసరంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది కానీ కావాల్సినప్పుడు మాత్రం దొరకట్లేదు. ఇవన్నీ గమనించినటువంటి ఎప్పుడో మన యొక్క ఆంధ్రప్రదేశ్ కలయి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి పూర్తిగా అమౌంట్ ఇచ్చే ఆ యొక్క కట్టడాన్ని మేమే నిర్మిస్తాము పోలవరం. ఈ విధంగా రైతులకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించినటువంటి భారతీయ జనతా పార్టీ రైతులకి ఒకసారి కలిసి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా గుంటూరు అర్బన్ జిల్లా నుంచి సుమారుగా ఒక 100 కార్లు పైనే, ఒక 20 బస్సులతో సుమారుగా 1000 మంది మనుషులు ఇక్కడి నుంచి మేము ఆ సభకు తరలివెళ్తున్నాము. రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి గన్నవరంలో అమిత్ షా గారు వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా సభాస్థలి తాడేపల్లి కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం రూపొందించబడింది. ఈ యొక్క కార్యక్రమానికి మీ ద్వారా కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొనాలనుగా కోరుకోవడానికి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాలలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి నిధులు విడుదల చేయమని అడగడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోందని, 2019 ఎన్నికల నాటికి ఆ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి పుల్లారావు జోస్యం చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉండాలనేది చూసి ఇవ్వడం లేదు. 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి, 80% ప్రజలు తెలుగుదేశం పక్షాన అదేవిధంగా మంత్రమే అభివృద్ధి చెప్పమని అంటాడు. పరిశ్రమలు అడ్డుకుంటారు, ఉద్యోగాలు ఇవ్వదంటారు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా పరిశ్రమ లాభం ఉద్యోగాలు ఇచ్చి తీర్తాం. ఇప్పుడే 2,23,000 ఇచ్చాం. కాబట్టి పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనలకు తగినటువంటి నడిచే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, 175 నియోజకవర్గాల్లో కూడా సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కనుకనే ఈరోజు సమగ్రంగా 13 జిల్లాలు అభివృద్ధి చేస్తారు, సమగ్రంగా 175 నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారు. కాబట్టి నిన్న ఓన్లీ ప్రచారం విమర్శించడానికి పొడిచడానికి వచ్చినట్టు ఉంది కనపడుతుంది తప్ప వారికి మరొక ఆలోచన కనపడటం లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి జ్వరం వచ్చింది. 15 రోజుల తర్వాత బయటకు వచ్చాడు అన్ని సర్దుకొని. 15 రోజుల తర్వాత వచ్చి లేఖ రాస్తున్నారు. అది కూడా బయట ఢిల్లీలో పోయి చేయొచ్చు కదా, ధర్నాలు అయ్యో దర్శనాలు అయ్యో, అక్కడ మాత్రం చేయదు. మళ్ళీ మోడీ చూస్తే భయం. ఆనాడు సోనియా చూసేమో పార్లమెంట్లో నక్కి నక్కి దమ్ముకున్నాడు, ఎక్కడ మాట్లాడలేదు విభజన అప్పుడు. ఈరోజేమో మోడీతో ఏది మాట్లాడితే ఎక్కడ చేయదో పెడతాడని మరొక భయం. అటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు
ఉండబట్టే ప్రజల ఆలోచన ఆయన పట్టు ఆయన కావాల్సిందల్లా కుర్చీ దాహం తనదాహం. ఈ రెండు మార్పుంటే ఆ దోచుకున్న డబ్బు తిరిగి ప్రజలకు ఇస్తే కొత్త మేరకైనా ప్రజల ఆశీర్వాదం ఇస్తారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వసంతరాయపురంలోని తన స్వగృహం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించేవారని కొనియాడారు. నుంచి ఆమోదించబడినటువంటి రోజు ఈరోజు మరి ఇంత గొప్ప కార్యాన్ని నెరవేర్చినటువంటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక గొప్పతనాన్ని ఈ రోజున కీర్తించాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచన విధానాలని ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశం అనేక కులాలుగా జాతులుగా మతాలుగా ప్రాంతాలుగా విడిపోయినటువంటి భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక దృఢమైన రాజ్యాంగం ద్వారా అందరికి కూడా సమానత్వం కల్పించడం కోసం ఆయన ఈ రాజ్యాంగం ద్వారా చేసినటువంటి ఏర్పాట్లు చాలా అమోఘమైనవి. వారి యొక్క గొప్పతనాన్ని మరి ఆయన ఏ ఒక్క కొందరు మనిషి కాదు, అందరి వాడిగా భారత జాతి మొత్తానికి మరి ఆయన ఒక నాయకుడిగా గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశం యావత్తు కూడా నిరంతరం గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రజాభవనంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో భాగంగానే ఈ 125వ జయంత్యోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కార్యక్రమాలు గుంటూరులో మేము నిర్వహించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మరి చిన్నారి విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక కార్యక్రమాలు చేస్తాం. వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, కళాజాతాలు, అదేవిధంగా సెమినార్లు కండక్ట్ చేస్తాం. వాక్ ఫర్ ఈక్వాలిటీ అని గుంటూరు నగరంలో పెద్ద కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా కళా రూపకాలు ప్రదర్శింపజేస్తాం, నాటికలు ప్రదర్శింపజేస్తాం. అదేవిధంగా అంబేద్కర్ కార్మిక పక్షపాత అనే ఉద్దేశంతో మేడే రోజున వారి పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ విధంగా అంబేద్కర్ అన్ని వర్గాలకి భారతదేశంలో ఒక దళితులకే కాదు అన్ని వర్గాలకి మహిళల కోసం మొట్టమొదటి సమానత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కార్మికుల కోసం, కర్షకుల కోసం అన్ని విషయాల్లో కూడా ఈ భారతదేశాన్ని సమున్నతంగా ఉంచడం కోసం ఆయన ఆలోచన విధానాలని మరి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి ఈ 125 జయంత్యోత్సవాల్లో ప్రతి నిరంతరం కూడా గుర్తుంచుకోవాలి. భారత జాతి యావత్తు కూడా వారిని ఒక మహామనిషిగా మరి పైకి ఆలోచన చేసేదానికోసం ఆలోచన విధానాలని విస్తృతపరచడం కోసం ఈ 125 జయంత్యోత్సవాలని మేము ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఆ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కూడా ఇలా గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. కల్తీ కారాన్ని నిషేధించేందుకు వరుసగా 2 రోజులు దాడులు నిర్వహించడంతో 3వ రోజు పెద్ద మొత్తంలో కల్తీ కారాన్ని రహదారులపై పడవేశారని మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మీడియాకు తెలిపారు. సోమవారం నుండి కారం మిల్లులు, కోల్డ్ స్టోరేజ్లపై తిరిగి దాడులు నిర్వహిస్తామని, కల్తీ కారం కలిగి ఉన్న వారంతా స్వచ్ఛందంగా స్పందించాలని ఆయన హెచ్చరించారు. సామాజిక బాధ్యతతో ప్రజలంతా కల్తీ నివారణకు తోడ్పడాలని ఆయన కోరారు. ఒక 100 మంది అధికారులు 6 శాఖల నుంచి 20 బృందాలు ఏర్పడి 71 కోల్డ్ స్టోరేజ్ పైన ఒక 50 కారం మిల్లుల పైన తనిఖీలు, దాడులు చేయడం జరిగింది. ప్రధానంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పూర్ణ చంద్రరావు గారు, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి దివాకర్ గారు, హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి కల్తీ కారం నిల్వలన్నింటినీ కూడా కనుగొనడం జరిగింది. సుమారు ఒక 15,000 బస్తాలని సీజ్ చేయడం జరిగింది. 2 రోజులు వరుసగా జరిగిన దాడుల కారణంగా 3వ రోజు స్వచ్ఛందంగా ఒక 20,000 బస్తాలు జాతీయ రహదారి పక్కన, అదేవిధంగా డొంకల్లో, వాగుల్లో, వంతల్లో ఎక్కడ పడితే అక్కడ బుట్టలు బుట్టలుగా వేయడం జరిగింది. అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజల సహకారంతో సోమవారం నుంచి కూడా మళ్ళా తిరిగి కొన్నింటిని మళ్ళా కూడా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. ఆయా కోల్డ్ స్టోరేజ్లు పనిచేస్తున్న వాళ్ళే చెబుతూ ఉన్నారు మా కోల్డ్ స్టోరేజ్లు కొంత ఉందని. ఆ విధంగా ఎందుకంటే మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యమే వీటికి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి కల్తీ వ్యాపారాన్ని పరోక్షంగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ప్రోత్సహించారు. దాదాపుగా సుమారు 7-8 కోల్డ్ స్టోరేజ్లో భారీగా నిల్వలు ఉన్నట్లు కనుగొనడం జరిగింది. అవి మార్కెటింగ్ శాఖ పరిధిలో లైసెన్స్ ఇవ్వటం కాబట్టి మేము తక్షణమే
మరి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తా ఉన్నాము. వాటికి ఉన్నటువంటి లైసెన్సులు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయబోతూ ఉన్నాము. అట్లాగనే ఈ యొక్క కారం మిల్లులు అన్నింటినీ కూడా నో లైసెన్స్ని ఇచ్చేది మార్కెటింగ్ శాఖే కాబట్టి వాటికి కూడా నోటీసులు ఇచ్చి వాటి అన్నింటిని కూడా మరి వాటి లైసెన్సులన్నీ కూడా రద్దు చేయబోతూ ఉన్నాము. దీనిలో ఎన్ని ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఎక్కడ కూడా ఒత్తిళ్ళకి లొంగటం జరగదు. తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. కఠినమైన చట్టాలను కూడా అవసరమైతే సవరణ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి, ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టిలోకి, జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకువెళ్ళి వీటి మీద మరి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగనే వెంగళరావు అనే అతను పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు చేశాడు. అదేవిధంగా అతని కృష్ణా జిల్లాలో కూడా అతని తాలూకా నిల్వలు దొరికాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక లంకెల బ్రహ్మారెడ్డి అనే అతను గణేష్ కోల్డ్ స్టోరేజ్ అనే ఒక దాన్ని నిర్మాణం చేసి దాంట్లో 1000 పదార్థాలు పెట్టలేక కల్తీదే పూర్తిగా నిల్వ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదిగొండలో పూర్తిగా ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఇందులో చాలామంది ఈ కల్తీ వ్యాపారం చేసే వ్యాపారస్తులు పారిపోయారు. వాళ్ళందరూ మళ్ళా తిరిగి రాక తప్పదు. వాళ్ళకు సంబంధించినటువంటి కారం మిల్లులు ఉదూదు తుఫానికి ఇక్కడి నుంచి నకిలీ కారాన్ని కొన్ని 100 టన్నులు విశాఖపట్నానికి కూడా చేరవేశారు. కొన్ని 1000 రూపాయలు వాళ్ళు అక్రమంగా ఆర్జించడం జరిగింది. ఆ రోజు మరి తుఫాను బాధితులందరూ కూడా ఇలాంటి కల్తీ కారమే తిన్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అట్లానే కోల్డ్ స్టోరేజ్లో కూడా ఒక విధంగా మరి ఇలాంటి నిల్వలు పెట్టి తగలబెడుతున్నారని ఒక అనుమానం కూడా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాం. ఎక్కడ కూడా నిజాయితీగా వ్యాపారం జరగట్లేదు. రెండోది అన్ని కారం మిల్లులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే చేస్తున్నాయి. ఈ కారం మిల్లులో నిబంధనలు అనుసరించేస్తున్నారంటానికి ఒక్కటి కూడా లేదు. తూనికల కొలతల్లో పూర్తిగా మోసం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి అక్కడ నకిలీ కారం పొడిని తీసుకొచ్చి అక్కడ కలిపి బ్రహ్మాండమైన అందమైన ప్యాకెట్లు కూడా ప్యాకేజ్ చేసి మరి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికీ 10 కోట్ల రూపాయలు సుమారు మరి సీజ్ చేయడం జరిగింది. సుమారు ఒక 15 కోట్ల రూపాయలు బయట పారవేయడం జరిగింది వాళ్ళంతటి వాళ్లే. మేము అనేక సార్లు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసాం. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కల్తీ కారాన్ని మీరు స్వచ్ఛందంగా అప్పగించండి అంటే ఎవరు కూడా స్పందించలేదు. ఈ దాడులకు గుంటూరు జిల్లా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గుంటూరు జిల్లా ముఖ్య సమావేశం బ్రాడపేటలోని జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ సలహాదారు శ్రీ ఆలూరి సాంబశివరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సిరిపురుపు శ్రీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ పేద బ్రాహ్మణులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారని తెలిపారు. దీని ద్వారా పేద బ్రాహ్మణులు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి స్వయం ఉపాధి కింద వ్యాపార రుణాలు, గృహ నిర్మాణానికి రుణ సౌకర్యం, అలాగే బంగారు రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు మరియు వ్యక్తిగత డిపాజిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. పెట్టుకునే ఒక అవసరం ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత దాని ప్రయోజనం ఏంటి, మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇది గురించి తెలుసుకొని తర్వాత మనం కోఆపరేటివ్ సొసైటీకి పోవాలి. కార్పొరేషన్లో నేను కృష్ణారావు గారు ఒక మీటింగ్ ఏదో పిలిచి బ్రాహ్మణం అంతా హైదరాబాద్లో కార్పొరేషన్ ఎంతో కార్పొరేషన్ వచ్చి ఎల్సీ మేనేజర్గా మేము గవర్నమెంట్కి వేరే వేరే ప్రోగ్రామ్స్ కింద కొంత 30,000 రూపాయలు మేము లోన్గా ఇస్తూ ఉండేవాళ్ళం. ఆ తరఫున అవన్నీ స్కీములు తయారు చేయటము, ఆ స్కీముల్లో రెవెన్యూ చేయటము అవన్నీ చూసిన తర్వాత మీరు చదువు తక్కువ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి దీనికి అంత యాక్టివ్ చేసేవాళ్ళు. మన బ్రాహ్మణ్ కమ్యూనిటీలో చాలామందికి 90% ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ సోర్స్. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చదువుకొని ఉంటారు, కనీసం 10వ క్లాస్ దాకా అన్న చదువుకొని ఉంటారు. చదువుకుని ఉన్నారు కాబట్టి ఆ చదువు మీద ఆధారం చేసుకొని మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయవచ్చు, వాళ్ళకి ఏ విధంగా సహాయం ఇస్తే ఇప్పుడున్న ఆర్థిక ఆదాయం కన్నా దాన్ని ఎలా పెంచవచ్చు
ఇటువంటి స్కీమ్లను తయారు చేయడానికి మీకు సహాయం కావాలి అన్నాను. సార్ తప్పకుండా చెప్తాను సార్, నేనైతే నేను ఫుల్ టైం అయితే నేను రాను, ఎంప్లాయ్మెంట్ అయితే నాకు వద్దని చెప్పాను. ఆంధ్రదీగా జరిగింది సార్ అంటారు. ఇప్పుడు ఆంధ్రదీగా నేను నా గ్రామన్ కార్పొరేషన్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. దీంతో ఎంప్లాయ్మెంట్ కానీ ఏది నాకు లేదు. దాంతో ఉంది అలాగే తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వసంతరాయపురంలో 48వ డివిజన్లో టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ తలపనేని నవీన్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనచేతన యాత్రలు గత 26 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయని, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మద్దాలిగిరి తమ వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని అధికారులతో చర్చించి పరిష్కరించడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముందుగా ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. నక్కానంద్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి భారీగా జనం టీఎన్ఎస్ఎఫ్ తరఫున, తెలుగు యువత తరఫున, అదేవిధంగా నక్కానంద్ బాబు గారి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరూ కలిసి భారీగా నివాళులు అర్పించారు బిఆర్ అంబేద్కర్ గారికి. లాజీ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి భారీగా నివాళులు అర్పించారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.